మీరు ఇక్కడ చూస్తున్న ఈ క్రాక్స్ వాల్యూ అక్షరాల 7.12 బిలియన్ డాలర్స్. 7.12 బిలియన్ డాలర్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో ఎంతో తెలుసా? 584. ఇలా చూసుకుంటే మన ఫోన్ నెంబర్ కంటే చాలా పెద్దగా ఉంది, అంత వాల్యూ అన్నమాట ఈ క్రాక్ స్లిప్పర్ కంపెనీ వాల్యూ. చూడడానికి అందంగా ఏం కనిపించవు, కానీ జనాలు మాత్రం వీటిని ఎగబడి కొంటారు. 2008 లో అతపాతాళంలో ఉన్న ఈ క్రాక్స్ కంపెనీ ప్రజెంట్ ఇప్పుడు ఎలా తన బ్రాండ్ ని ఎస్టాబ్లిష్ చేయగలిగింది? అగ్లిగా ఉండే ఈ క్రాక్స్ ని అసలు జనాలు ఎందుకు ఎగబడి కొంటారు? అండ్ అలాగే ఈ క్రాక్స్ కంపెనీ యొక్క సక్సెస్ స్టోరీ ఏంటో క్లియర్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూసేయండి. సో లేట్ చేయకుండా ఈ ప్లేస్ నుంచి మాయమైపోతా, ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అది ఇయర్ 2002. లిండన్ యాన్సన్ అనే ఒక వ్యక్తి తన జాబ్ కోల్పోయి చాలా డిప్రెషన్ లో ఉన్నాడు. సరిగ్గా అదే టైంలో అతని భార్య విడాకులు ఇచ్చి వెళ్లిపోయింది. అతని సిచ్యువేషన్ ఎంత వరస్ట్ గా ఉందంటే అదే ఇయర్ అతని మదర్ కూడా చనిపోయింది. సిచ్యువేషన్ వరస్ట్ గా ఉండడం వల్ల లిండన్ హ్యాన్సన్ డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. ఇతని బాధ చూడలేక లిండన్ హ్యాన్సన్ యొక్క చిన్ననాటి ఫ్రెండ్స్ అయిన స్కాట్ అండ్ అలాగే జార్జ్ ఇద్దరు కలిసి డిప్రెషన్ లో ఉన్న మన లిండన్ హ్యాన్సన్ ని ఒక చిల్ అయ్యే ప్లేస్ కి తీసుకెళ్దామని డిసైడ్ అయ్యారు. అప్పుడు ముగ్గురు ఫ్రెండ్స్ చిల్ అవడానికి సముద్రంలోకి ఒక బోట్ వేసుకుని వెళ్లారు. ఆ ముగ్గురులో కూడా ఆయన స్క్వాట్ ఒక ఇన్వెంటర్ అన్నమాట. అతను ఎప్పుడు కొత్త కొత్త ఇన్వెన్షన్స్ అన్నింటినీ కనిపెట్టి వాటికి పేటెంట్ తీసుకుంటూ ఉంటాడు. అండ్ అలాగే ఇతని ఇంకొక ఫ్రెండ్ అయిన జార్జ్ బిజినెస్ మీద చాలా పట్టున్నవాడు. జార్జ్ ఒకప్పుడు చాలా డోమినోస్ ఫ్రాంచైజెస్ ని రన్ చేసేవాడు. అలా బోట్ లో ఆ ముగ్గురు చిల్ అవుతూ ఉండగా స్క్వాట్ తన మైండ్ లో ఉన్న అద్భుతమైన ఐడియాని ఆ ఇద్దరి ఫ్రెండ్స్ కి షేర్ చేసుకున్నాడు. ఆ ఐడియా ఏంటంటే ఫోమ్ అనే ఒక ఫుట్ వేర్ కంపెనీ కొత్త రకమైన షూస్ ని తయారేసిందని, ఆ షూ అనేది చూడడానికి చాలా అగ్లీగా ఉన్నాయి కానీ వేసుకుంటే మాత్రం చాలా కంఫర్ట్ ఉందని ఆ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకున్నాడు. అయితే ఫోమ్ కంపెనీ తయారు చేసిన ఆ షూ మోడల్ లో ఉన్న లోపం ఏంటంటే దానికి వెనకాల బ్యాక్ స్ట్రాప్ అనేది ఉండదు. సో ఇప్పుడు స్కాట్ కు వచ్చిన ఐడియా ఏంటంటే ఆ షూ కి వెనకాల బ్యాక్ స్ట్రాప్ ని యాడ్ చేసి మార్కెట్ లో దీన్ని అమ్మి మనం బిజినెస్ చేసుకుందామని ఆ ఇద్దరు ఫ్రెండ్స్ కి ఐడియా ఇచ్చాడు. ఆ తర్వాత ఆ ఇద్దరు ఫ్రెండ్స్ ఈ షూ అనేవి చూడడానికి చాలా అగ్లీగా ఉన్నాయి, అసలు దీన్ని ఎవరు కొంటారని ఆ ఇద్దరు ఫ్రెండ్స్ చెప్పారు. అప్పుడు స్కాట్ వాళ్ళతో ఆ షూని ఒకసారి తొడుక్కుని చూడండి అని వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ కి సజెషన్ ఇచ్చాడు. ఇప్పుడు ఆ షూని తొడుక్కున్న తర్వాత ఆ షూ అనేవి వాళ్ళకి చాలా కంఫర్ట్ గా అనిపించాయి. ముగ్గురికి బిజినెస్ చేయడానికి ఒక ఐడియా అయితే దొరికింది. బట్ అగ్లీగా ఉన్న ఈ షూస్ ని ఎవరు కొంటారని ఈ ముగ్గురు ఫ్రెండ్స్ డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు. ఈ షూ లో ఉన్న యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఏంటంటే కంఫర్ట్. ఒకవేళ జనాలకి ఈ షూ అనేవి కంఫర్ట్ ని కలిగిస్తాయి అని గనక మనం మౌత్ పబ్లిసిటీ చేయగలిగితే ఈ షూ అనేది పక్కగా సక్సెస్ అవుతుందని ఆ ముగ్గురు ఫ్రెండ్స్ నమ్మారు. దానికి ఈ షూ అనేది సముద్రంలో బోట్ లో వేసుకోవడానికి కూడా చాలా అంటే చాలా కంఫర్ట్ గా ఉంటుంది. అండ్ ఈ షూ అనేవి వాటర్ లో స్లిప్ కూడా అవ్వవు. సో ఈ రీజన్ వల్లనే ఆ ముగ్గురు ఫ్రెండ్స్ వాళ్ళు తయారు చేసిన ఆ షూని తీసుకెళ్లి వాళ్ళ దగ్గరలో జరుగుతున్న ఒక బోట్ ఫెస్టివల్ దగ్గర వాటిని ప్రజెంట్ చేయాలని అనుకున్నారు. అయితే ఈ షూ అనేవి చూడడానికి చాలా అగ్లీగా ఉండడం వల్ల చాలా మంది వాటిని చూడడానికి రావడం అండ్ అలాగే వాటిని ట్రై చేయకుండా వెళ్లిపోవడం అనేది జరిగింది. సో ఈ టైంలోనే వాళ్ళే నేరుగా పీపుల్ దగ్గరికి వెళ్లి ఈ షూని వాళ్ళ ముందు వేసి ఆ షూని ఒకసారి ట్రయల్ చేసి చూడండి, ఒకవేళ మీకు గనక నచ్చకుంటే ఆ షూని సముద్రంలో పడేయండి అని అక్కడున్న పీపుల్ తో ఛాలెంజ్ చేశారు. కానీ ఆ షూలో ఉన్న యుఎస్పి అంటే యూనిక్ సెల్లింగ్ పాయింట్ అనేది కంఫర్ట్ కాబట్టి చాలా మంది ఆ షూ అనేది వేసుకున్న తర్వాత నచ్చాయి. సో ఈ విధంగా వాళ్ళ షూని ప్రజెంట్ చేసుకుని ఒక్క రోజులోనే ఆ ఫెస్టివల్ లో ఆల్మోస్ట్ 200 పేర్స్ వరకు అమ్మగలిగారు. నిజానికి ఈ షూని స్టార్టింగ్ లో సముద్రంలో ఉన్న వాళ్ళు బోట్ లో స్లిప్ అవ్వకుండా ఉండడానికి వీటిని తయారు చేశారు. వీటికి క్రాక్స్ అనే పేరు ఎలా పెట్టారంటే ఒకవేళ వీటిని మొసళ్ళు వేసుకున్నా కూడా నీటిలో అండ్ అలాగే బయట కూడా స్లిప్ అవ్వకుండా ఉంటాయి, అంతేకాదు ఆబ్వియస్లీ కంఫర్ట్ గా కూడా ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఈ షూ అనేది మార్కెట్ లోకి వచ్చిందో రెస్టారెంట్స్ లో హాస్పిటల్స్ లో ఇలా చాలా ప్లేసెస్ లో ఈ షూని వేసుకోవడం మొదలు పెట్టారు. క్రాక్స్ అనేది చాలా తక్కువ టైమ్ లో ఏ రేంజ్ లో పాపులారిటీ తెచ్చుకుందంటే కేవలం 1 ఇయర్ లోనే అంటే 2003 లో ఆల్మోస్ట్ 100 కోట్ల కంపెనీగా ఈ క్రాక్స్ ఎదిగింది. ఈ క్రాక్స్ సక్సెస్ ని చూసిన చాలా మంది బిజినెస్ మ్యాన్స్ అండ్ అలాగే క్రిటిక్స్ ఇదొక ఫ్యాషన్ ట్రెండ్ మాత్రమే, కొన్ని రోజులైన తర్వాత ఈ క్రాక్స్ అనేది పడిపోతుందని చాలా మంది అనుకున్నారు. బట్ స్టోరీ ఏంటంటే 2002 నుంచి 2003 వరకు కేవలం ఒకే ఒక ఇయర్ లో ఆల్మోస్ట్ 80,000 పేర్స్ వరకు ఈ షూస్ అమ్ముడుపోయాయి. క్రాక్స్ కంపెనీ చాలా తక్కువ టైమ్ లో ఏ రేంజ్ లో ఎదిగిందంటే క్రాక్స్ లాంటి షూ ని తయారు చేసిన మొదటి కంపెనీ అయిన ఫోమ్ కంపెనీని అక్వైర్ చేసుకునే రేంజ్ లో. సో ఈ దెబ్బతో క్రాక్స్ అనేది అమెరికాలోని అన్ని కంట్రీస్ లో మెల్లమెల్లగా ఎక్స్పాండ్ అవ్వడం మొదలు పెట్టింది. దీనికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? మౌత్ పబ్లిసిటీ. క్రాక్స్ కి ఏ రేంజ్ లో మౌత్ పబ్లిసిటీ జరిగిందంటే ఒకప్పుడు అమెరికాలో ఎవరి నోటు చూసినా క్రాక్స్ అనేది చాలా కంఫర్ట్ గా ఉంటుందనే మాట చాలా మందికి చేరింది. ఒకప్పుడు అమెరికాలో చాలా మందికి క్రాక్స్ ఎలా ఉంటాయో తెలియకపోయినా ఆ పేరు మాత్రం చాలా మంది ఒక్కసారైనా వినుంటారు. అలా మెల్లమెల్లగా క్రాక్స్ అనేది చాలా
చాలా మందికి చేరడం వల్ల ఆ క్రాక్స్ ని కొనడం జనాలు మొదలు పెట్టారు. అలా మెల్లమెల్లగా క్రాక్స్ కంపెనీకి ఒక రేంజ్ లో సేల్స్ అనేవి పెరగడం వల్ల 2006 లో క్రాక్స్ అనేది అమెరికాలోని స్టాక్ ఎక్స్చేంజ్ లో కూడా చేరింది. అలా 2006 లో క్రాక్స్ అనేది 239 మిలియన్ డాలర్ వాల్యుయేషన్ తో క్రాక్స్ అనేది మన వరల్డ్ లోనే నెంబర్ 1 ఫుట్ వేర్ కంపెనీగా మారింది. దీని తర్వాత క్రాక్స్ అనేది కేవలం 1 ఇయర్ లోనే 239 మిలియన్ డాలర్ కంపెనీ నుంచి 1 బిలియన్ డాలర్ కంపెనీగా ఎదిగింది. అంటే క్రాక్స్ అనేది ఇప్పుడు కొన్ని వేల కోట్ల విలువైన కంపెనీ అన్నమాట. ఎప్పుడైతే క్రాక్స్ అనేది కొన్ని వేల కోట్ల విలువైన కంపెనీగా ఎదిగిందో ఆ తర్వాత క్రాక్స్ కంపెనీ వన్ ఆఫ్ ది ఫౌండర్ అయిన జార్జ్ మీద చాలా ఆరోపణలు వచ్చాయి. జార్జ్ మేనల్లుడు జార్జ్ పైన అటెంప్ట్ మర్డర్ కేసు వేశాడు. అండ్ అంతేకాదు అదే టైంలో జార్జ్ తాగి రోడ్డు పైన గొడవ పడడం, ఇంకా రోడ్డు పైన చాలా యాక్సిడెంట్స్ ని చేయడం, ఇలా చాలా వాటిలో జార్జ్ ఇరుక్కుపోయాడు. సో ఈ రీజన్ వల్ల జార్జ్ ని క్రాక్స్ డైరెక్టర్ అండ్ అలాగే సిఇఓ పొజిషన్ నుంచి తొలగించారు. ఆ తర్వాత క్రాక్స్ కంపెనీకి లిండన్ ఫ్రెండ్ అయిన రాయ్ సిండర్ ని సిఇఓగా అపాయింట్ చేశాడు. ఎప్పుడైతే క్రాక్స్ కి రాయ్ సిండర్ సిఇఓ అయ్యాడో క్రాక్స్ అనేది ఇంకా ఎక్స్పాండ్ అవడం స్టార్ట్ అయ్యింది. అప్పటి వరకు క్రాక్స్ లో కేవలం 2 డిజైన్స్ మాత్రమే ఉండేవి. ఎప్పుడైతే సిండర్ సిఇఓ అయ్యాడో అప్పుడు అతను 259 మోడల్స్ ని ఇంట్రడ్యూస్ చేశాడు. ఇలా క్రాక్స్ అనేది ఎక్స్పాండ్ అయితే అయ్యింది, కానీ 2008 లో రిసెషన్ రావడం వల్ల క్రాక్స్ సేల్స్ అమాంతంగా పడిపోయాయి. సరిగ్గా ఇదే టైంలో ఇటాలియన్ షూ కంపెనీ అయిన సెలెక్ట్ ఎల్ఎల్సి క్రాక్స్ కంపెనీ పైన ఒక కేసు వేసింది. క్రాక్స్ కంపెనీ మా షూ మోడల్ ని కాపీ కొట్టి షూని తయారు చేస్తుందని ఆరోపించింది. ఇలా తక్కువ టైంలోనే వేల కోట్ల కంపెనీగా ఎదిగిన క్రాక్స్ అనేది ఒక కాపీ బ్రాండ్ అనే న్యూస్ చాలా వైరల్ అయ్యింది. సో దీని కారణం వల్ల చాలా మంది క్రాక్స్ షేర్స్ ని అమ్మేయడం మొదలు పెట్టారు. సో దీని కారణం వల్ల క్రాక్స్ కంపెనీ యొక్క షేర్స్ అనేవి అమాంతంగా పడిపోయాయి. ఒకప్పుడు ఏ మౌత్ పబ్లిసిటీ వల్ల క్రాక్స్ అనేది ఫేమస్ అయ్యిందో ఇప్పుడు అదే మౌత్ పబ్లిసిటీ కారణంగా క్రాక్స్ అనేది డౌన్ అయ్యింది. ఇలా 2008 లో నష్టాల్లో ఉన్న క్రాక్స్ అనేది మళ్ళీ తిరిగి ప్రాఫిట్స్ ని చూడడానికి ఆల్మోస్ట్ 10 ఇయర్స్ పట్టింది. ఇలా ఈ 10 ఇయర్స్ లో క్రాక్స్ అనేది మెల్లమెల్లగా మళ్ళీ బూస్ట్ అవుతూ క్రాక్స్ లో ఇంకా చాలా మోడల్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ మెల్లమెల్లగా వాటిని పెద్ద పెద్ద సెలబ్రిటీస్ తో ప్రమోట్ చేయడం మొదలు పెట్టింది. ఆ విధంగా క్రాక్స్ అనేది కేవలం షూ మాత్రమే కాదు ఒక యాటిట్యూడ్ సింబల్ అని ప్రజెంట్ ప్రూవ్ చేసుకుంది. క్రాక్స్ అనేది చూడడానికి అగ్లీగా ఉంటాయి అనే పేరు నుంచి ట్రెండ్, క్రియేటివిటీ అండ్ అలాగే యాటిట్యూడ్ ఇలాంటి చాలా నేమ్స్ ని క్రాక్స్ అనేది సంపాదించుకుంది. ఈ విధంగా క్రాక్స్ అనేది ఒకప్పుడు సక్సెస్ లో ఉండి మళ్ళీ డౌన్ చూసి ఫైనల్ గా మళ్ళీ తిరిగి బౌన్స్ అయ్యి ప్రెసెంట్ ఇప్పుడు క్రాక్స్ అనేది సక్సెస్ఫుల్ ఫుట్ వేర్ కంపెనీగా రన్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ క్రాక్స్ కంపెనీ యొక్క సక్సెస్ స్టోరీ. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ వేసుకోండి అండ్ ఇలాంటి మోస్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.